ఇప్పుడు ఏం చేశాడు అతని అందరికి అవి చేయండి ఇవి చేయండి అవి ఎక్కువ వేయండి అని పురమాయిస్తూ ఉన్నాడు కదా. ఆ తర్వాత చూద్దాం. ఓ ప్రక్క పులిహోర తిరగ మోత వేయగానే రయ్యన జనం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఆ వాసన చూసారా పులిహోర తిరగ మోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. ఏం చేశాడు మళ్ళీ వచ్చాడంట. ఏ విధంగా వచ్చాడంట, ఈసారి పులిహోర గురించి వారికి చెప్పటానికి వచ్చాడు. చూడండి ఏమన్నాడు, పులిహోర తిరగమోత వేయగానే అంటే తిరవాత వేస్తున్నారట, వేస్తుంటే రయ్య పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి ఎక్కడికి వచ్చాడంట, జనం దగ్గరికి, గుంపులుగా ఉన్నటువంటి జనం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ వాసన చూశారా పులిహోర తిరగమోత సన్నని బియ్యంతో చేయిస్తున్నాను అని చెప్పాడు. పులిహోర ఎప్పుడైనా తిరవాత పెట్టించి వస్తున్నాను, వాసన వస్తుంది కదా మీకు అందరికి, అది అటువంటి ఇటువంటి బియ్యంతో కాదు, సన్నని బియ్యంతో చక్కగా నేను వండిస్తున్నాను, చేయిస్తున్నాను, వండిస్తున్నాను అని చెప్పాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఇప్పటికే ఏమన్నాడు, ఒకసారి వంకాయ కూర గురించి చెప్పిపోయాడు, మరొకసారి వాకాయ ఆ యొక్క పప్పు చెప్పిపోయాడు కదా. మళ్ళీ ఏం చేయింది తర్వాత, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కదా. ఈ విధంగా రకరకాలుగా అతని వాళ్ళకి నోరు ఊరుస్తున్నాడంట. వీళ్ళ యొక్క జనానికి ఆకలి అనేది ఇంకా పెరిగిపోతూ ఉందంట. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రయాణమైంది. తాటి ప్రయాణం అంటే ఏంటి, తాటి చెట్టంతా ఎత్తు. తాటి ప్రయాణం అంటే తాటి చెట్టంతా ఎత్తు. ఏంటి ఆ విధంగా ఎత్తుగా ఉందంటే ఆకలి అంట. ఆకలి అనేది తాటి చెట్టు తెలుసా ఏ విధంగా ఉంటుందో, చాలా హైట్గా ఉంటుంది కదా, ఆ యొక్క హైట్ ఎంత చాలా ఎత్తుగా ఉంటుంది, అంత ఎత్తుగా ఆకలి అనేది వాళ్ళకి వేస్తుందంట. ఎప్పుడెప్పుడు పెడతాడో ఇతను నోరు ఊరించి వెళ్తున్నాడు. ఆకలి అనేది మాటి మాటి వచ్చి చెప్తూ ఉంటే ఎప్పుడు తిన్నామా అని నాకు నోరు ఊరుతూ ఉంది, ఆకలి అనేది రెట్టింపు అవుతూ ఉంది అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి తాటి ప్రయాణమైంది అని చెప్తున్నాడు. తాటి చెట్టు అంతా ఎక్కువగా ఆకలి వేస్తుంది అని చెప్తున్నారు. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. ఈ యొక్క భాగాలు మొత్తం కూడా, శరీరం మొత్తం కూడా ఏమైందంట, ఆకలితో నిండిపోయిందంట వాళ్ళకి పాపం. జనం అంతా ఎప్పుడు పట్టిస్తారా అని ఆవురు ఆవురు అంటున్నారు. ఎప్పుడెప్పుడు చేసి పెడతాడబ్బా, ఎప్పుడే తిందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లాస్ట్కి గంట కొట్టాడు. గంట కొట్టడం అంటే ఏంటి, వంట పూర్తయింది అందరూ రండి అన్నట్టుగా అన్నారనమాట. లేట అరిటాకులు శుభ్రంగా పడుక్కోండి అని వరుసల అద్దంలోకి వచ్చి హెచ్చరించారు. అందరూ కూర్చోండి, అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాము, బయటికి ఎక్కడికైనా వనభోజనానికి కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా పండగల పూట కానీ ఏం చేస్తాము, ఇంట్లో అరిటాకులో శుభ్రంగా భోజనం చేస్తాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ యొక్క అరిటాకులో బాగా కడిగి వేసుకోండి అని చెప్పేసి అందరి జనం మధ్యకు వచ్చి ఈ యొక్క వ్యక్తి చెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి పేరేంటి, పూర్ణయ్య కదా. కాబట్టి ఎట్టకేలకు అంటే చివరకు, ఎట్టకేలకు గంట కొట్టాడు, ఎట్టకేలకు అంటే చివరకు, ఎట్టకేలకు అంటే చివరకు, చివరకు ఏమైంది, గంట కొట్టాడు. ఏం గంట, రండి భోజనం సిద్ధమైంది రండి అని చెప్పించాడు అన్నమాట. సుబ్బయ్య అన్నకు ఒక ఆకు వేస్తావేం, రెండు ఆకులు వేసి కలిపి వేయించు అంటున్నాడు ఒక వ్యక్తి అన్నమాట. సుబ్బయ్య అన్నయ్య, ఆ వ్యక్తి పేరు సుబ్బయ్య. ఇతను ఏమంటున్నాడు, అన్నయ్య అని జోడించి చెప్పాడు. కాబట్టి అతనికి ఒకటేసారి రెండు వెయ్యి ఆకులు అని చెప్పి చెప్తున్నాడంట. వడ్డన మొదలయ్యింది, వడ్డించడం వడ్డిస్తున్నారంట. ఒకసారి అన్నము ఫస్ట్ మళ్ళీ పులిహోర కూరగా అన్ని కూరగాయలు ఆ విధంగా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. వడ్డన అనేది స్టార్ట్ అయిందంట. నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డించి ఆకలి పెంచుతున్నాడు. చూసారా, ఆ యొక్క కూరలు, ఈ వంకాయ కూర మర్చిపోదండి, తినండి టేస్ట్గా ఉంది, ఈ యొక్క పప్పు వేసుకోండి, ఈ నిమ్మకాయ పిండినటువంటి కూర చాలా టేస్ట్గా ఉంది, ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పేసి అతను ఏం చేశాడు, దగ్గర ఉండి అందరూ కూడా వడ్డిస్తూ ఉన్నాడంట. వడ్డించి
వాటిని వాటికి రుచిని చెప్తూ వడ్డిస్తూ ఇంకా కొంచెం వేసుకోండి అని కొసిరి కొసిరి వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడంట. జనం ఆ బాగా తింటున్నారు. ఆ బాగా అంటే ఆంధ్రంగా ఆంధ్రంగా. ఇప్పటికి ఏమైంది, వాళ్ళకి ఆ వంట ఈ వంట చెప్పుకుంటూ వచ్చి వచ్చి లాస్ట్కి వాళ్ళ కంట్లో ఆకలి బాగా పెంచాడు కాబట్టి వాళ్ళు బాగా ఆత్రంగా తిండి ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉన్నారంట. తర్వాత ఏమైంది, నీళ్ళు తాగుతుంటారు కదా, నీళ్ళు తాగొద్దండి, ఏం చేశారు మిగడ పెరుగుంది అది కూడా వేసుకోండి అని చెప్పారనమాట. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. అందరూ కూడా బాగా తృప్తిగా భోజనం చేశారంట, బాగా హ్యాపీగా వాళ్ళు కడుపు నిండా భోజనము చేశారంట. మా యొక్క జన్మలో ఎప్పుడు ఇటువంటి మంచి మేము ఆహారము తినలేదయ్యా అనేసి అతని బాగా పెంచుకుంటున్నారంట. చూడండి, ఈ జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తరణ ముందు నుంచి పైకి లేవగానే లేవడం కష్టమైనది. మనం బాగా తృప్తిగా బాగా కడుపు నిండా తిన్నామనుకోండి ఏం చేస్తాము, మనకు నచ్చిన పదార్థాలు టేస్ట్గా ఉంటే ఇంకొక ముద్దలు ఎక్కువగా తింటా ఉంటాం. ఆ విధంగా తిన్నప్పుడు ఏమవుతుంది, చుట్టడానికి కింద కూర్చుంటాం కాబట్టి ఇస్తుంది ఆ అరిటాక వేసుకొని కూర్చున్నారు వీళ్ళు కూడా. ఆ వడ్డించినటువంటి పదార్థాలు బాగా తింటూ ఉన్నారు. తర్వాత ఏమైందంట, లాస్ట్కి లేవడం కష్టమైందంట. ఒకరు చెయ్యి ఇస్తే పట్టుకొని లేసేస్తే మీదకి వచ్చారంట. అంటే ఇది బాగా ఫుల్గా తిన్నారంట, లేవలేకపోతున్నారంట. అందరికీ తాంబూలాలు ఇచ్చి తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బాబాగారు. కష్టపడి వండారు, తను తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆకరణ గాడిపోయి ప్రక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అందరి భోజనాలు అయిపోయినాయి తర్వాత వంట వాళ్ళకు కూడా వడ్డించే అయిపోయింది. వాళ్ళు తిన్న తర్వాత ఆ యొక్క పొయ్యి ప్రక్కన కూర్చొని అతని తినడం ప్రారంభించాడంట. అతనికి ఏమున్నాయి చూడండి, అప్పటికీ కూరలు మిగలేదు. అతని వండినటువంటి కూరలన్నీ కూడా టేస్ట్గా ఉంటే అందరూ కూడా శుభ్రంగా తినేశారు, వాటి కూరలు ఏమీ మిగలేదంట. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర. తెలుసు కదా గుప్పెడు అంటే ఈ విధంగా పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత కొంచెమే అనమాట. పాపం చాలా టేస్ట్గా వండితే అందరూ బాగుంది బాగుందని అందరూ బాగా తిన్నారు. లాస్ట్ అతనికి గుప్పెడు పులిహోర మాత్రమే మిగిలిందంట. మిగిలితే అవే పట్టించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నట్టుగా అన్నంత హాయిగా భోజనం చేశాడు. అవి లేకున్నప్పటికీ అతని బాధపడలేదు, అయ్యో నాకు కూర లేదే, పప్పు లేదే, చట్నీ లేదని ఏం బాధపడలేదు. ఉన్నటువంటివి కొన్ని కొన్ని ఉన్నాయి, ఆయన కూడా అవి వేసుకొని తిని ఏమన్నారంట, అమ్మాయి అందరూ కూడా బాగా తృప్తిగా భోజనం చేశారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు అదే చాలు అంటూ అందరి భోజనం తనే చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ హాయిగా భోజనం చేశాడంట. తనకేం మిగలలేదనే బాధ లేదు. మన యొక్క వంటకాలను తను మెచ్చుకుంటూ తిన్నప్పుడు చేసిన వాళ్ళకి చాలా సంతోషం అన్నమాట. వంట అనేది ఏ విధంగా అంటే మనం చేసిన వంట బాగున్నప్పుడు బాగుంది అని చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. ఈ యొక్క అతను చేసిన వంటలు ఏ విధంగా ఉన్నాయి, చక్కగా టేస్ట్గా ఉన్నాయి కాబట్టి అతను మెచ్చుకున్నారు కాబట్టి అతనికి ఏమీ బాధ అనిపించలేదు. దానికి కూడా తృప్తిగా తిన్నాము, అట్లా అట్లా తిన్నాం, హ్యాపీగా సంతోషంగా తిన్నాం కాబట్టి ఇతనికి ఏమీ లేకపోయినప్పటికీ బాధన లేదనమాట. కొంతమంది ఏం చేస్తారు, నాకేం మిగలలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళు తృప్తిగా హ్యాపీగా బాగా తిన్నప్పుడు మనకు మిగలిపోయినప్పుడు కూడా మనకి ఏమి బాధ లేదనమాట, మనకి సంతోషమే ఉంటుంది. ఆ యొక్క కోపకు చెందినటువంటి వ్యక్తి మన యొక్క బావగారు అనమాట. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలకు ఆ పెదవుల పైన చిరునవ్వు. భోజనం అయిపోయింది తర్వాత ఏమైంది, తాంబూలం వేసుకున్నాడు. ఆ యొక్క తాంబూలం యొక్క పెదవుల పైన ఏమైందంట, అందరూ తృప్తిగా తిన్నారు, నాకు సంతోషంగా ఉంది అని అతని హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. కాబట్టి తృప్తి అనేది ఈ యొక్క పాఠానికి తగిన పేరన్నమాట కదా. భోజనాలు అందరూ కూడా తృప్తిగా తిన్నారు కాబట్టి తృప్తి అని పెట్టారు. వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళు తిని తృప్తి పడమే కాకుండా ఈ యొక్క తృప్తి అనేది బావకి ఎక్కువగా వచ్చింది. అందరూ తిని సంతోషంగా ఉన్నారు, నన్ను మెచ్చుకున్నారు, వంటకాలు ఏమీ ఉండలేదు, వేస్ట్ కాలేదు అని చెప్పేసి ఇతని వాళ్ళకన్నా సంతోషం డబల్ సంతోషం పడ్డాడు. కాబట్టి ఈ తృప్తి అనే పాఠానికి సంబంధించి ఏమైనా ఆహార పదార్థాలు తృప్తిగా తిన్నారు కాబట్టి పాఠానికి తృప్తి అనే పేరు పెట్టారు.